ఈ అక్టోబర్ 31వ తారీఖు ఒక విశిష్టత ఉంది. అక్టోబర్ 31 1517 సంవత్సరంలో బైబిల్ అనేటువంటిది ఒక సామాన్యుని యొక్క చేతిలోకి రాటం అనేటువంటి గొప్ప చారిత్రక సంఘటన జరిగింది. దానినే రిఫర్మేషన్ అని అంటారు. మార్టిన్ లూథర్ని దేవుడు వాడుకున్నాడు. అక్టోబర్ 31 1517 సంవత్సరంలో ఆయన ఒక చర్చ్ గోడకు 95 పాయింట్ల పేపర్ని ఆయన దాని గుమ్మానికి మేకులు కొట్టాడు. అంటే అప్పటి వరకు క్యాథలిక్ చర్చ్ ఏదైతే ఆచారాలు చేస్తా వచ్చిందో దానిని ఆయన ఇక నుండి మేము దాన్ని పాటించము, ఎందుకంటే దేవుని వాక్యం ఈ సంఘం చెప్తుంది అని వాళ్ళకి వ్యతిరేకంగా ఒక 95 పాయింట్లు ఆయన రాసి ఆ పేపర్ని ఆ గోడ ఆ యొక్క డోర్ మీద కొట్టాడు ఆయన. దాన్నే అదే రిఫర్మేషన్ అంటే సంఘ చరిత్రలో ఒక గొప్ప ఉజ్జీవం రావటానికి అది నాందయింది. అది జరిగి ఈ అక్టోబర్ 31 దాదాపు 500 సంవత్సరాలు అవుతుంది. సంఘం అనేటువంటిది ఎట్లా ఏర్పడింది, సంఘ చరిత్రలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది. వై స్టడీ చర్చ్ హిస్టరీ, ఎందుకు సంఘం యొక్క చరిత్రను చదవాలి? మీరు ఆలోచించారా? ఈరోజు స్కూల్లో టెక్స్ట్ బుక్లో మనకు ఇండియన్ హిస్టరీ ఉంటుంది, లేదంటే వరల్డ్ హిస్టరీ ఉంటుంది. ఎందుకు హిస్టరీ ఉంటుంది? చిన్నపిల్లలకు అది బోరింగ్ సబ్జెక్ట్ కొంతమందికి. ఎందుకు హిస్టరీనా అనగానే ఒకలాంటి అబ్బా ఇది ఎవడు వింటాళ్ళే అని అనుకుంటాం. నా మాట మీకు అర్థమైందా? కానీ చరిత్రను మనం తెలుసుకోవాలి, చరిత్రను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చరిత్ర అనేటువంటిది అది గతించిన చరిత్ర. ప్రస్తుతం మనకు ఉపయోగం లేదా అంటే ప్రస్తుతము మన యొక్క నడివడకను సెట్ చేసేది మన గతం, అది ఎప్పుడు మర్చిపోవద్దు. చరిత్ర ఎప్పుడు కూడా మనకు కొన్ని పాఠాలను నేర్పిస్తుంది. కాబట్టి ఆ పాఠాలను గనక మనం నేర్చుకోకపోతే వాళ్ళు చేసినటువంటి తప్పులే మనము చేయటానికి ఆస్కారం ఉంది. అందుకనే హిస్టరీ ఉంటుంది. నా మాట మీకు అర్థమైందా? అంటే గతంలో ఎటువంటి సమస్యలు వచ్చాయి, ఆ సమస్యలను ఎట్లా ఎదుర్కొన్నారు, కాబట్టి దాని నుండి ఏ పాఠం వాళ్ళు నేర్చుకున్నారు, కాబట్టి మన జీవితంలో ఆ సమస్య రాకముందే ఆ పాఠం ఏంటో మనము నేర్చుకుంటే మన జీవితాలు సెట్ చేసుకోవటానికి హిస్టరీ అనేటువంటిది ఎప్పుడు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి చరిత్ర అంటే ఇదేదో బోరింగ్ కొట్టే సబ్జెక్ట్ కాదు. చరిత్ర మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది, చరిత్రలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఉన్నాయి. సత్యము అనేటువంటి దానికి నమ్మకముగా ఉండటానికి దేవుడు మనం ఏర్పరిచాడు. కాబట్టి సత్యానికి మనం నమ్మకస్తులుగా ఉండాలంటే గతములో సత్యం అనేటువంటిది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది, కాబట్టి ఈరోజు సత్యాన్ని మనం ఎట్లా డిఫెండ్ చేయొచ్చు అనేటువంటిది మనం నేర్చుకోవటానికి సంఘ చరిత్ర మనకు ఉపయోగపడతా ఉంటుంది. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే మనం ఒక్కడేమో ఉన్నట్టు కాదు. ఇది అర్థమవుతుందా? గత కొన్ని వేల సంవత్సరాలుగా అనేక మంది మనకంటే ముందున్నారు. అది వీఆర్ పార్ట్ ఆఫ్ దట్. చాలాసార్లు మనం అనుకుంటాం నేనేదో నా గురించి ఎవరికి పట్టుదిలే అని అనుకుంటాం. నో 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 నో, నువ్వు ఒకడివి. ఎవరిలో ఒకడివి? గత 6000 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మానవ చరిత్రలో నువ్వు కూడా భాగమే. యుఆర్ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ. యుఆర్ నాట్ అవుట్ సైడ్ హిస్టరీ. నువ్వు చరిత్రకు బయట లేవు, నువ్వు చరిత్ర లోపల ఉన్నావు. ఒకప్పుడు చరిత్రలో ఏదైతే సంభవించిందో ఈరోజు చరిత్రలో కూడా అదే సంభవిస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు దానిలో భాగం, కాబట్టి దాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. అలానే చరిత్ర గనక చూస్తే మనం నేర్చుకునేటువంటి ఒక పాఠం ఏంటంటే నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. అర్థమవుతుందా? ఎవరూ పర్ఫెక్ట్ కాదు. ఏ చర్చ్లో కూడా పర్ఫెక్ట్ థియాలజీ లేదు, ఏ థియోలోజియన్ కూడా పర్ఫెక్ట్ కాదు. ఆ మాటకు వస్తే ఈరోజు మనం మార్టిన్ లూథర్ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. కానీ మార్టిన్ లూథరే చాలా రాంగ్ డాక్టర్స్ కలిగి ఉన్నాడు. ఏమనాలి దాన్ని? ఇంత గొప్ప రిఫర్మేషన్ తీసుకొచ్చినటువంటి మార్టిన్ లూథర్ జీవితంలో కూడా ఆయన కొన్ని
సత్యాలను ఆయన గ్రహించలేకపోయాడు. చరిత్ర చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈ రోజు నువ్వు నేను కొత్తగా కనిపెట్టింది ఏమి లేదు. మనం ఈ రోజు ఏదైతే ఆలోచిస్తున్నామో అది గత 2000 సంవత్సరాలుగా చాలా మంది పండితులు దాని గురించి ఆలోచించారు. నువ్వు ఈరోజు కొత్తగా కనిపెట్టే తీరు ఏమి లేదు. దేవుని గురించి ఈరోజు నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో అది నువ్వు మొట్టమొదటిగా ఆలోచించలేదు, నీకంటే ముందు చాలా మంది ఆలోచించారు. నువ్వు నేను ఎట్లాగైతే స్ట్రగుల్ అవుతున్నామో కొన్ని అంశాలతో, మనకంటే ముందు వాళ్ళు కూడా చాలా మంది స్ట్రగుల్ అయ్యారు. కాబట్టి ఈరోజు నువ్వు ఏదో ఒక పర్ఫెక్ట్ పర్సన్ కాదు, నువ్వేదో ఒక సెక్ట్ కాదు, ఈరోజు నువ్వు కూడా ఒకటివి. ఆ సంగతి గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా దేవుని గురించిన అంశాల్లో ఈరోజు మనం కొత్తగా కనిపెట్టింది ఏమి లేదు. ఈరోజు మనం ఆలోచించే విషయాలు గత 2000 సంవత్సరాలుగా చాలా మంది వేదాంత విద్య చదివినటువంటి వాళ్ళు ఆల్రెడీ అవి ఆలోచించారు, వాటి విషయంలో వాళ్ళు థియరీస్ తీసుకొచ్చారు. ఈరోజు నువ్వు కొత్తగా నేర్చుకోవట్లేదు. కాకపోతే ఏదైతే దేవుని వాక్యానికి దగ్గరగా ఉందో సిద్ధాంతాన్ని నువ్వు తీసుకుంటున్నావు, ఏదైతే దేవుని వాక్యానికి దూరంగా ఉందో దాన్ని నువ్వు వదిలిపెడుతున్నావు. అంతేగాని ఈరోజు కొత్తగా నువ్వు డాక్ట్రిన్ ఫార్ములేట్ చేయట్లేదు. మనం కొత్తగా ఒక థియాలజికల్ ఆస్పెక్ట్ మనం కనిపెట్టట్లేదు. సో ఒక 100 సంవత్సరాల చరిత్ర కనుక నువ్వు తీసుకుంటే ప్రతి శతాబ్దంలో కూడా భయంకరమైన సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రాబ్లమ్స్ మన 21వ శతాబ్దంలోనేనా, అంతకుముందు శతాబ్దాల్లో లేవా? ఈరోజు మనం ఏ కొత్త ప్రాబ్లం ఎదుర్కొంటున్నాం, ఇంతకుముందు లేని ప్రాబ్లం? నా మాట మీకు అర్థమైందా? ఈరోజు నీకు నాకున్న కొత్త సమస్య ఏంటి, అంతకుముందు లేని సమస్య ఏంటి? నా మాట మీకు అర్థమైందా? కాబట్టి ఈరోజు నువ్వు నేను కొత్తగా ఏం అనుభవించట్లేదు. ఈరోజు నువ్వు నేనేది ఎదుర్కొంటున్నామో గతంలో శతాబ్దాలుగా ప్రజలు దాన్ని ఎదుర్కొంటూ వచ్చారు. కాబట్టి ప్రతి శతాబ్దంలో కూడా మంచి పరిస్థితులు ఎట్లాగైతే ఉంటాయో చెడ్డ పరిస్థితులు కూడా ఉంటాయి. ప్రతి శతాబ్దంలో కూడా మంచిని చూసినప్పుడు జనాలు హర్షించారు, చెడును చూసినప్పుడు అమ్మో భవిష్యత్ ఏమైపోద్దో అనే భయము చాలా మందికి ఉంటా వచ్చింది. కానీ మీరు ఆలోచించండి, ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనం శతాబ్దాలు దాటుకుంటూ వచ్చామా లేదంటే ఆగిపోయాం ఎక్కడన్నా? చరిత్ర నీకు అటువంటి నిరీక్షణ ఇస్తుంది. ఈరోజు మానవాళి ఎదుర్కొంటుండే సమస్యలు గత 20 శతాబ్దాలుగా మానవులు ఎదుర్కొంటున్నారు. ఈరోజు కొత్తగా ఎదుర్కొనేది ఏమి లేదు. ప్రజలు ఈ సమస్యలను అధిగమిస్తా వచ్చారు, కాబట్టి నువ్వు నేను అధిగమిస్తాం. అది మనం అర్థం చేసుకోవాల్సింది, చరిత్ర నేర్పించే పాఠం అది. కాబట్టి ప్రతి శతాబ్దంలో కూడా కన్సర్నింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, మనల్ని భయభ్రాంతులు గురి చేసే అంశాలు చాలా ఉన్నాయి. ఈరోజు ప్రపంచం, నా మాట మీకు అర్థమైందా? ఇట్ ఈస్ ద ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద వార్. ఎక్కడ చూసినా యుద్ధమే. చైనాకి ఇండియాకి మధ్యలో యుద్ధం, కొరియాకినూ యుద్ధం లేకపోయినా యుద్ధ వాతావరణం, అలానే కొరియాకినూ యుఎస్కి మధ్యలో యుద్ధ వాతావరణం, మిడిల్ ఈస్ట్లోకి వెళ్తే ఇంక అక్కడ నిరంతరము యుద్ధ వాతావరణం, సిరియాలో అక్కడంతా కూడా ఐఎస్ఐ ఉగ్రవాదం యుద్ధ వాతావరణం. కాబట్టి చెప్పండి, ఎక్కడ యుద్ధం లేదు, ఎక్కడ పోరాటం లేదు, గతంలో యుద్ధాలు లేవా, గతంలో పోరాటాలు లేవా? మరి వాటిని వాళ్ళు అధిగమించుకుంటూ వచ్చారు, ఈ రోజున మనము కూడా వీటిని అధిగమిస్తా వస్తాం. ఎందుకు అధిగమిస్తాము? ఇక్కడ ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బైబిల్కు ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, బైబిల్ అది సంఘ చరిత్ర మాత్రమే కాదు, అది ప్రపంచ చరిత్ర కూడా. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు కేవలము ఆయన సంఘానికి పరిమితమైనటువంటి వాడు కాదు, ప్రపంచాన్ని నడిపించేది కూడా ఆయనే. దానికి మన భారతదేశంలో మనము హిందూ వ్యూ ఆఫ్ హిస్టరీ, హిందువులు చరిత్రను ఎట్లా చూస్తారంటే వాళ్ళు సైక్లిక్గా చూస్తారు, అంటే గుండ్రంగా చూస్తారు. పునర్జన్మ అనేటువంటిది అది సైక్లిక్ వ్యూ ఆఫ్ హిస్టరీ అంటాం. దాని అర్థం ఏంటంటే, నువ్వు ఇప్పుడు పుడతావు, మళ్ళీ నువ్వు చచ్చిపోతావు, మళ్ళీ నువ్వే పుడతావు, మళ్ళీ నువ్వే చచ్చిపోతావు, మళ్ళీ నువ్వే పుడతావు, నువ్వే చచ్చిపోతావు. ఎన్నిసార్లు పుడతావు, ఎన్నిసార్లు చచ్చిపోతావు, దానికి లిమిట్ ఏమైనా ఉందా? లేదు. అది హిందూ వ్యూ ఆఫ్ హిస్టరీ. అయితే క్రైస్తవ్యములో దేవుడు మనకు బయలుపరిచింది ఏంటంటే, హిస్టరీ ఈజ్ నాట్ సర్క్యులర్, హిస్టరీ ఈజ్ లీనియర్. చరిత్ర అనేటువంటిది వృత్తాకారంలో లేదు, అది లీనియర్గా వెళ్తూ ఉంది. అంటే ఒకనొక దినమున చరిత్ర ప్రారంభమైంది, ఆ చరిత్ర కొనసాగుతూ ఉంది, ఒకనొక దినమున
ఆ చరిత్ర అంతమవబోతా ఉంది. మరి చరిత్రను ప్రారంభించింది ఎవరు, చరిత్రను కొనసాగిస్తుంది ఎవరు, చరిత్రను ముగించిపోయేది ఎవరు చెప్పండి? దేవుడు. నా మాట మీకు అర్థమైందా? కాబట్టి చరిత్రను ప్రారంభించింది ఎవరు? దేవుడు. చరిత్రను కొనసాగిస్తుంది ఎవరు? దేవుడు. చరిత్రను ముగించిపోయేది ఎవరు? కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే ఇది కేవలము సంఘ చరిత్ర మాత్రమే కాదు, ఇట్ ఈస్ ఆల్సో ద వరల్డ్ హిస్టరీ. అందుకనే బైబిల్ మీరు చదువుతూ ఉంటే సమకాలీన ప్రపంచ చరిత్ర కూడా దానికి అనుగుణంగా సరిపోతుంది. సమకాలీన ప్రపంచ చరిత్రలో జరిగినటువంటి అంశాలు కూడా దేవుని వాక్యంలో ముందుగానే పొందుపరచబడ్డాయి. మనం కంప్లీట్ హిస్టరీ చూడలేదు, కానీ ఈ ఉదయకాలం సెమినార్లో మనం చర్చ్ హిస్టరీ వరకే పరిమితం అవుతున్నాం. ఎందుకంటే సంఘం యొక్క వ్యవస్థ గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న మనందరము కూడా సంఘములో సభ్యులేనంటారా కాదంటారా? కాబట్టి ఉదయకాలంలో సంఘ చరిత్ర అంటే అదేదో బయట అని అనుకోకండి, అది మన చరిత్ర. యు హ్యావ్ టు ఓన్ ద హిస్టరీ. ఈ చరిత్ర మనది, మనము సంఘములో భాగము, సంఘములో మనం పాలి భాగం కాబట్టి ఈ సంఘ చరిత్రను మనం అర్థం చేసుకోవాలి. సంఘ చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది అనంటే దాని గురించి యేసు ప్రభు మొట్టమొదటిసారిగా మత్తయి సువార్త 16 అధ్యాయంలో ఆయన అన్నటువంటి మాట, నేను బండ మీద సంఘాన్ని కడతాను, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని అంటాడు. దాని అర్థం ఏంటి? సంఘ ప్రారంభం దాని తర్వాత జరిగింది. యేసయ్యకు ముందు సంఘము లేదు. యేసయ్యకు ముందు దేవుడు ఇశ్రాయేలును నడిపించాడు, ఇశ్రాయేల్ అనేటువంటి జనాంగాన్ని వెనుక్కున్నాడు, ఆ జనాంగం ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. కానీ సంఘము ప్రారంభించబడింది యేసయ్య తరువాత. అందుకనే యేసుప్రభు అన్నాడు, నేను సంఘాన్ని కట్టబోతున్నాను, ఇది భవిష్యత్తుకు సంబంధించినటువంటిది. కాబట్టి మీరు ఈ మ్యాప్ గనక మీరు చూస్తే మత్తయి సువార్త 16 అధ్యాయంలో మొట్టమొదటిగా యేసయ్య వాగ్దానం చేశాడు, నేను సంఘాన్ని కడతానని. ఆ తరువాత యేసుప్రభు వారు మత్తయి సువార్త 27-28 అధ్యాయంలో ఆయన చనిపోయి పాతి పెట్టబడి మళ్ళా తిరిగి లేచాడు. ఈ తిరిగి లేవక ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే దాదాపు 40 దినాలు యేసయ్య పునరుద్ధాండయి ఆయన అందరికీ కనిపిస్తూ వచ్చాడు. 40 దినాలు 40 దినాలైన తర్వాత ప్రభు వెళ్ళిపోతా శిష్యులకి ఏమన్నాడంటే, మీరు ఇంకొద్ది రోజులు మీరు వెయిట్ చేయండి, మీరు ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వస్తాడు. సంఘానికి దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి బహుమానం ద స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్ముని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. యేసయ్య విడిచి వెళ్ళిపోతున్నాడు. యేసయ్య విడిచి వెళ్ళిపోతే మరి మా పరిస్థితి ఏంటి, ఇప్పుడు మాకెవరు తోడుగా ఉంటారు అని ఎవరైతే భయపడుతున్నారో వారికి ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను కానీ మిమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టట్లేదు, ఎవరు పంపిస్తున్నాను, పరిశుద్ధాత్ముడిని నేను పంపించబోతున్నాను. ఎందుకంటే పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఇశ్రాయేలుల మధ్య ఆయన పనిచేశాడు, కానీ వాళ్ళలో ఆయన లేడు, అది తేడా. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికీ పరిశుద్ధాత్ముడు ఆయన మనలో ఉంటామనేటువంటి ఒక కొత్తదనం ప్రారంభమైంది. దానికి నాంది పలిగాడు యేసయ్య. కాబట్టి ప్రభు అన్నాడు, ఇదిగో 40 దినాలు వారితో పాటు ఉండి ఇదిగో ఇంక నేను వెళ్ళిపోబోతున్నాను, కాబట్టి ఏమైంది, మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే ఎవరు వస్తారు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు ఏ రోజున వచ్చాడు, పెంతికోస్తు మహాదినము. పెంతికోస్తు మహాదినం అనేటువంటిది సాధారణంగా ఎప్పుడు జరుగుద్ది అనంటే పస్కా పండుగ అయిపోయినటువంటి 50 దినాలకి పెంతికోస్తు పండుగ జరుగుద్ది. పస్కా పండుగ ఎప్పుడు జరిగింది, యేసయ్య సిలువు మీద ఎక్కినప్పుడు. పెంతికోస్తు దినం ఎప్పుడు వస్తుంది, 50 దినాల తరువాత. ఈ 50 దినాలు మైనస్ యేసయ్య ఎన్ని రోజులున్నాడు, 40 రోజులు. కాబట్టి శిష్యులు అప్పర్ రూమ్ లో ఎంతకాలం ప్రార్థన చేశారు, 10 రోజులు ప్రార్థన చేశారు. నా మాట మీకు అర్థమైందా? అందుకే ప్రభు అన్నాడు, ఇంకొంతకాలం ప్రార్థన చేయండి. అంటే వాళ్ళు ఎన్ని రోజులు ప్రార్థన చేశారు, 10 రోజులు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు పెంతికోస్తు పండుగ దినం నాడు పరిశుద్ధాత్ముడు ఆయన వచ్చాడు, అక్కడ సంఘము ప్రారంభించబడింది.
అపోస్తల కార్యాల 2వ అధ్యాయంలో సంఘము అక్కడ ప్రారంభించబడింది. నా మాట మీకు అర్థమైందా? కాబట్టి మత్తయి సువార్త 16వ అధ్యాయంలో సంఘము గురించి ప్రవచించబడింది. యేసయ్య భవిష్యత్తులో నేను సంఘాన్ని కట్టబోతున్నాను అని ఆయన సంఘం యొక్క ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎప్పుడు జరిగింది? యేసయ్య చనిపోయి తిరిగి లేచినటువంటి 50 దినాలకి ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు జరిగింది. ఆ రోజు పెంతికోస్తు మహాదినము నాడు శిష్యులందరూ మేడగది మీద ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చాడు. అక్కడ సంఘము అనేటువంటి వ్యవస్థ ప్రారంభించబడింది. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా సంఘం ఎప్పుడు ప్రారంభించబడిందంటే ఏం చెప్తారు? 2012 అంటారా? 2012లో గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్ ప్రారంభమైంది. కానీ క్రీస్తు సంఘం ఎప్పుడు ప్రారంభమైంది? 2000 సంవత్సరాల క్రితం ప్రారంభమయ్యింది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఈ సంఘము ప్రారంభించబడింది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సంఘము ప్రారంభించబడిన తర్వాత కొన్ని స్పెక్టాక్యులర్ ఈవెంట్స్ జరిగినాయి ఆ యొక్క అపోస్తల కార్యాల్లో. ఏంటి ఆ స్పెక్టాక్యులర్ ఈవెంట్స్ అంటే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు లేచి మాట్లాడినప్పుడు 3000 మంది మారుమనసు పొందారు. అది మొట్టమొదటి స్పెక్టాక్యులర్ ఈవెంట్. ఎందుకు అంతమంది ఒకే రోజున మారుమనసు పొందటం అనేటువంటిది? ఇట్స్ ఎ వెరీ బిగ్ ఈవెంట్. అది చాలా గొప్ప విషయం. అది ఎప్పుడు జరిగింది? కరెక్ట్గా అపోస్తల 2వ అధ్యాయంలో పేతురు లేచి మాట్లాడినప్పుడు జరిగింది. ఆ తర్వాత అపోస్తల గారు 8వ అధ్యాయంకి వచ్చేస్తే సువార్త అనేటువంటిది సమరయిల మధ్యలోకి వెళ్ళిపోయింది. అంతకు ముందు గనక మీకు గుర్తుంటే యేసుప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు యూదులకు సమరయలకు ఎటువంటి సంబంధాలు ఉండేవో ఆ డిస్కషన్లో మీకు అర్థమవుతుంది. ఏంటది ప్రభు అన్నాడు. ఆ సమరయ స్త్రీ ఆశ్చర్యపోయింది. ఏమంది? ఏమయ్యా నువ్వు యూదుడు కదా, నువ్వు మా ఊర్లోకి ఎందుకు వచ్చావన్నాడు. దాని అర్థం ఏంటి? యూదులకి సమరయలకు సాంగత్యము లేదు. అలానే యేసుప్రభు మాట్లాడేటప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో అమ్మా నువ్వు ఇంతకంటే చాలా గొప్ప కార్యాలు చూడబోతున్నావు. ఇప్పుడేదో మీరు కొండ మీద ఆరాధిస్తున్నారు, కానీ రాబోయే దినాల్లో మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబోతున్నారు. మీరు చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభా ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఆరాధిస్తారు? అది సంఘములో ఆరాధిస్తారు. కాబట్టి యేసుప్రభు సంఘము గురించిన హింట్ అప్పుడే సమరస్థితో చెప్పాడు. కాబట్టి యేసుప్రభు సమరయులకు సువార్త ప్రారంభించాడు సమరయ స్త్రీ ద్వారా, కానీ అపోస్తలులు దానిని కొనసాగించారు. కాబట్టి అపోస్తలకాలు 8వ అధ్యాయంకి వచ్చేటప్పటికి సమరయులకు సువార్త. అలానే 8వ అధ్యాయంలో ఫిలిప్పు ఎవరితో మాట్లాడాడు? నపుంసకుల అధిపతితో మాట్లాడాడు, రైట్? నపుంసకులు అంటే ఏ దేశానికి చెందినటువంటి వాళ్ళు? ఇథియోపియా అంటే ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి వాడు. పెంతికోస్తు మహాదిన నాడు ఏం జరుగుద్ది అంటే, యూదులు మాత్రమే యెరూషలేం రావటం కాదు, చాలా మంది దేవుని తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఆయా దేశాల నుండి వాళ్ళు పెంతికోస్తు మహాదినకు వచ్చేటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు ఈయన కూడా ఒకడు. ఎవరు? నపుంసకుల అధిపతి. ఆయన ఏ ఖండానికి చెందినటువంటి వాడు? ఆఫ్రికా ఖండానికి చెందినటువంటి వాడు. కాబట్టి వచ్చాడు, ఆయనకి ఏమర్థం కాలేదు, తిరిగి వెళ్ళిపోతున్నాడు తన ప్రాంతానికి. వెళ్ళిపోతుంటే అప్పుడు ఫిలిప్ ఆల్రెడీ ఒక మీటింగ్లో బిజీగా ఉంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఫిలిప్ను వెంటనే పంపిస్తాడు. ఎక్కడ పంపిస్తాడు? అక్కడ వెళ్ళినాయన నువ్వు అర్జెంటుగా అంటాడు. ప్రభా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. లేదు, నువ్వు ముందు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి? ఆ రథంలో కూర్చొని ఆయన పుస్తకం చదువుతున్నాడు, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. చదువుతుంటే అప్పుడు ఫిలిప్ వెళ్ళి అంటాడు, ఏమయ్యా నువ్వు చదువుతున్నావు కదా, నీకు అర్థమైందా అని అంటాడు. అప్పుడు ఏమంటాడు అతను? నాకు చెప్పేవాడు లేకపోతే నాకు ఎట్లాగా అర్థమవుతుందంటే, అప్పుడు ఫిలిప్ యేసయ్య గురించి ఎక్స్పోన్ చేస్తాడు. ఎప్పుడైతే ఎక్స్పోన్ చేస్తాడో అతను అంటాడు, ఆ దారి పక్కన నీళ్లు కనపడితే ఏమండి నేను ఇప్పుడే బాప్తిజం తీసుకొచ్చా అంటే ఫిలిప్ ఏమన్నాడు? లేదు, 1 సంవత్సరం తర్వాత రా అన్నాడా? నువ్వు బాగా ఉపవాసం ఉండరా అన్నాడా? నా మాట మీకు అర్థమవుతుందా? చూసారా సంఘం ఎక్కడ డీవేట్ అవుతుందో?
మారు మనసు పొందిన వెంటనే బాప్తిసం తీసుకోవటం అది క్రమం. చాలా మంది మారు మనసు బాప్తిసం అనుకుంటారు, బాప్తిసం మారు మనసు కాదు. నువ్వు మారు మనసు పొందిన తర్వాత తీసుకునేది బాప్తిసం. అందుకే ఫిలిప్పు అక్కడ వెంటనే బాప్తిసం ఇచ్చాడు. ఎందుకు బాప్తిసం ఇచ్చాడు? బాప్తిసం అనే ప్రిపరేషన్ ఏమి లేదు. నువ్వు మారు మనసు పొందితే, ఇదిగో నేను ఏసై నమ్ముతున్నానండి, ఏసై గురించి ఇదిగో నేను సాక్షిగా ఉంటానండి అని నీ మనసులో నువ్వు విశ్వసిస్తే వెంటనే బాప్తిసం తీసుకోవచ్చు. కాబట్టి ఆ విషయాలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం చూస్తే అపొస్తలకాయలు 10వ అధ్యాయంలో అన్యజనులు ప్రభు దగ్గరికి వచ్చారు. అన్యజనులు ప్రభు దగ్గర వచ్చేటువంటి విషయంలో కూడా దేవుడు పేతును వాడుకున్నాడు, పౌలును వాడుకున్నాడు. ఇనీషియల్గా దేవుడు పేతును వాడుకున్నాడు. కొర్నేలియ ఇంటికి వెళ్ళకముందు దేవుడు పేతునికి ఒక దర్శనం చూపిస్తాడు. ఆ దర్శనంలో అన్ని రకాల జీవులు కనపడితే ప్రభు అంటాడు, పేతురు నువ్వు లేచి తినవయ్యా అని అంటాడు. అప్పుడు పేతురు ఏమంటాడు, నేను అన్ని ఎట్లా తింటాను ప్రభు అన్నాడు. ఎందుకన్నాడు అన్నమాట, యూదులకు ఆల్రెడీ డైట్ లాస్ ఉన్నాయి, యూదులు అన్ని రకాల ఆహారం తినటానికి లేదు. దేవుడు తెలీదా పేతురు యూదుడు అనే సంగతి? యూదులకు డైట్ లాస్ పెట్టింది ఎవరు? దేవుడు. ఇప్పుడు తినమంటుంది ఎవరు? మరి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు చెప్పించడం నీకేంటి అమ్మడ్డు? అర్థమైందా? కొంతమంది దేవుని మించిపోతారు నీతి జరిగించడంలో. అదే నేను చేయనండి, దేవుడు చెప్తే చేయక ఏం చేస్తావు? ఆ మాట మీకు అర్థమవుతుందా? ఎందుకు దేవుడు పేతురు తినమన్నాడు? ఇప్పుడు ఒక కొత్త నాంది శకం రాబోతుంది సంఘములో. ఇక నీకు డైట్ లాస్ లేవు, యూదుడని అన్యజనుడని సమరయుడని తేడాలు లేవు, కాబట్టి పేతురు లేచి తిను. కొన్నేళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కానీ పేతురుకు బల్బు వెలగలేదు. ఇంటికి వచ్చిన తర్వాత పేతురు ఆశ్చర్యపోతాడు. ఎందుకో తెలుసా? ఏ పరిశుద్ధాత్ముడు అయితే యూదుల మీదకి వచ్చాడో అదే పరిశుద్ధాత్ముడు అన్యజనుల మీదకి వచ్చాడు. రాగానే పేతురు ఆశ్చర్యపోతాడు. ఎందుకో తెలుసా? తన జీవితంలో మొట్టమొదటిగా ఒక విచిత్రాన్ని చూస్తున్నాడు. ఏంటి ఆ విచిత్రం? అన్యజనుల మీదకి దేవుడు రావటం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు చరిత్రలో ఆయనకి. ఆశ్చర్యపోతాడు. అప్పుడు పేతురు తనకొచ్చిన దర్శనం యొక్క భావాన్ని గుర్తుంచుకుంటాడు. ఓహో ఇదా, అందుకనే కొన్నేళ్ళింటిలో పేతురు లేచి మాట్లాడినప్పుడు దేవుడు తనకిచ్చిన దర్శనం గురించి ఆయన మాట్లాడి అంటాడు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎందుకో తెలుసా? సంఘములో అన్యజనుల పట్ల కూడా దేవునికి ఉద్దేశం ఉంది. అపోస్తల కార్యాల్లో ఇవి హిస్టారికల్ ఈవెంట్స్. ఏంటి ఆ హిస్టారికల్ ఈవెంట్స్ అంటే, 2వ అధ్యాయంలో యూదులు ప్రభు దగ్గరికి వచ్చారు, 8వ అధ్యాయంలో సమరయులు ప్రభు దగ్గరికి వచ్చారు, 10వ అధ్యాయంలో అన్యజనులు ప్రభు దగ్గరికి వచ్చారు. అప్పుడు 9వ అధ్యాయంలో పెద్ద ఆయన ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎవరైనా? సౌలు. ఇంకా అక్కడ నుండి మనకి న్యూ టెస్టమెంట్లో ఇంకా సౌలే. అర్థమవుతుందా? ఇక వేరే ఆయన ప్రస్తావన మనకి లేదు. దేవుడు అద్భుతంగా సౌలుని వాడుకున్నాడు. ఆయన సౌలు మారు మనసు పొందాడు, పౌలుగా అయ్యాడు. పౌలుగా ఆయన ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. కాబట్టి అపొస్తల కార్యములో సంఘము ప్రారంభించబడినప్పుడు దీస్ ఆర్ ద మెయిన్ ఈవెంట్స్ దట్ హ్యాపెన్ అపొస్తల కార్యాల్లో. అక్కడ ప్రారంభించబడినటువంటి సంఘ చరిత్ర ఎంతవరకు వ్యాపించింది అని మీరు చూస్తే, ఇది తూర్పు ప్రాంతం అమ్మ, రైట్? ఇక్కడ ఇస్రాయేల్ ఉంది, ఇక్కడ భారతదేశం ఉంది. ఇప్పుడు ప్రభువు ఇక్కడ అపొస్తలకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఇక్కడ బయలుదేరి సువార్త ఎక్కడ దాకా వచ్చింది? ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. ఇది ఏ భాగం అంటారు? తూర్పు భాగం. మనము తూర్పు వాళ్ళం. దేనికి తూర్పుగా ఉన్నాం? ఇస్రాయేల్కి తూర్పుగా ఉన్నాం. ఇస్రాయేల్ వరల్డ్ మ్యాప్లో అది సెంటర్లో ఉంటుంది, రైట్? ఇస్రాయేల్కు వెస్ట్లో ఎవరుంటారంటే అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, రోమ్, ఇవన్నీ కూడా ఎక్కడుంటాయి? వెస్ట్లో ఉంటాయి. ఈస్ట్లో ఏముంటాయి? ఆఫ్రికా ఖండం కానీ, తర్వాత ఏషియా కానీ, తర్వాత చూసారా చైనా, రష్యా, ఇవన్నీ ఏషియా మైనర్లో భాగం. వాళ్ళు
భూదిగంతాల వరకు సువార్త అని అంటే వాళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చారు? యెరూషలేములో ప్రారంభమయ్యి ఎక్కడ దాకా వచ్చారు? ఇక్కడ దాకా వచ్చారు. తూర్పుకున్నటువంటి ఒక గొప్ప డిఫరెన్స్ ఏంటో తెలుసా? ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలు